హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ తెలుగు. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి సున్నిపిండి బాత్ పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు అన్నీ నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఈరోజు మీకు బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వింటర్కి చాలా యూజ్ అవుతుంది బాత్ పౌడర్. బాత్ పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనము బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల బాడీ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్ లాంటిది ఉన్నా కానీ రిమూవ్ అవుతుంది. మళ్ళీ మనకి ఈ ట్యాన్ వస్తుంది, ఎండకు వెళ్ళినప్పుడు ట్యాన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. మనం ఈరోజు బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఏమేమి ఐటమ్స్ కావాలో నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. తప్పక యూజ్ చేయండి. నేను మీకు యూస్ఫుల్ టిప్తో పాటు వీడియో చేస్తున్నాను, గమనించారా? మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కమెంట్ ద్వారా తెలియజేయండి, నేను చేస్తాను తప్పకుండా. ఇప్పుడు బాత్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ బాత్ పౌడర్ ప్రిపరేషన్లో మైసూర్ దాల్, మైసూర్ పప్పు అండి. ఒక బౌల్ మైసూర్ పప్పు తీసుకుందాము. ఒక బౌల్ మైసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు అంటారు దీన్ని, మైసూర్ పప్పు ఒక బౌల్. ఒక బౌల్ శనగపప్పు అండి, ఒక బౌల్ శనగపప్పు. హాఫ్ కప్పు బాదం, హాఫ్ కప్పు బాదం. ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. హాఫ్ కప్పు బాదం, హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి. టూ టేబుల్ స్పూన్స్ పసుపు. న్యాచురల్గా పట్టించిన పసుపు కావాలి, లేకపోతే మనకి పచ్చిపసుపు మార్కెట్లో దొరుకుతుంది, అదైనా తీసుకోవాలి. అది వీలు కాని పక్షంలో మన ఇంట్లో న్యాచురల్గా పట్టించుకున్న పసుపు మాత్రమే యూజ్ చేసుకోండి, ఎందుకంటే కొన్న పసుపు అందరికీ పడదు. టూ టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నల్ల జీలకర్ర అంటారు, అది దొరకని పక్షంలో మామూలు జీలకర్ర కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మొత్తం 6 ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మన బాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, మీరు చూడండి. మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు ఎర్ర కందిపప్పు, 1 కప్పు మైసూర్ పప్పు, 1 కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు బాదం, హాఫ్ కప్పు బాదం. ఇవి నేను పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేస్తాను, మీరు మాత్రం కట్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి. 1/2 కప్పు బాదం, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మిక్సీ చేసుకొని చూపిస్తాను. మిక్సీ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ చేసుకున్న తర్వాత బాత్ పౌడర్ ఇలా ప్రిపేర్ అవుతుంది. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఈ వింటర్ సీజన్లో డైలీ యూజ్ చేసుకోండి. డైలీ అంటే డైలీ ఉండద్దు, యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. వింటర్లో ఎప్పుడు కానీ బాత్ పౌడర్ ఎప్పుడు కానీ డైలీ యూజ్ చేయడం వల్ల స్కిన్ రఫ్గా తయారవుతుంది. వీక్లీ 3 టైమ్స్ అలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. బాత్ పౌడర్ 3 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి, డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, మనకి స్కిన్ నునుపుదనం వస్తుంది, పిగ్మెంటేషన్ లాంటివి రిమూవ్ అవుతాయి. మనకి ఈ బాత్ పౌడర్ యూజ్ చేయడం వల్ల ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఈ బాత్ పౌడర్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను ప్రస్తుతం చెప్తాను. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే పెట్టుకోవాలి, 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్న తర్వాత ఏ రోజుది ఆ రోజు మాత్రం కొంచెం పౌడర్ తీసుకొని, మనం ఆయిలీ స్కిన్ అయిన వాళ్ళు మాత్రం మనకి ఎప్పుడు కానీ పెరుగులో యూజ్ చేయాలి.
డ్రై స్కిన్ అయిన వాళ్ళు పచ్చిపాలు లేదా మామూలు పాలు అయినా సరిపోతుంది. డ్రై స్కిన్ వాళ్ళు పచ్చిపాలతో యూస్ చేయాలి. కాంబినేషన్ స్కిన్ అయిన వాళ్ళు రోజ్ వాటర్తో యూస్ చేయాలి. ఇలా అన్ని స్కిన్ టైప్ల వాళ్ళకి బాత్ పౌడర్ ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు చూపించాను. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ బటన్ ప్రెస్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.